डिफेंस अकाडमी यूट्यूब चैनल अपडेट फ्रम आर्मी सूर्यापेट आर्मी ग्राउंड स्टार्टिंग अफिडेविट चेक जरूरत यह डॉक्यूमेंट्स अभी करेक्ट उत्तम जरूर वो ओके सो काबी इकड़ा अफिडेविट तपन एनरोलमेंट आफ् अग्निवीर अंडर अग्निपथ स्कीम खचिता उ दी तो पेज तिंपगा पाइंट ई पटको ई कॉलम लो तपन सी लेको रिजेक्ट ऐ हव नाट पार्टिसपेटेड इन एनी वायलेंट प्रोटेस्ट ओके अरसन डिस्ट्रक्शन आफ् गवर्नमेंट प्रॉपर्टी पाइंट खचिता उ ओके लेटेस्ट दाँटी पाइंट उत्तमे करेक्ट ओके ओके अभी करेक्ट ओके अभी करेक्ट उबी ఇలాంటి వాళ్ళని మాత్రమే లోపలికి అన్నది అలో చేయడం జరుగుతుందన్నమాట ఎందుకంటే నిన్న రోజు కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి కాబట్టి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా లేట్ అయిపోయింది రాత్రి 2 3 గంటల వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాబ్లం అయింది కాబట్టి ఉదయం 5 గంటలకి నోటరీ వచ్చి వీళ్ళందరికీ కూడా మళ్ళొకసారి స్పెషల్ గా అప్డేట్ తయారు చేయించడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుగానే ఈ రోజు నోటరీని అడ్వకేట్ ని తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఎంటర్ అవుతున్న టైం లోనే డాక్యుమెంట్ కరెక్ట్ గా ఉన్నాయో లేవో చెకింగ్ చేస్తున్నారు డాక్యుమెంట్ కరెక్ట్ గా లేని వాళ్ళకి కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు సో ఇక్కడ అఫిడవిట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా YouTube ఛానల్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అఫిడవిట్ ఏ విధంగా ఉండాలి కాబట్టి ఆ విధంగా అఫిడవిట్ మీరు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ నుంచి ఆ నోటరీ వాళ్ళు ఓకే అనగానే అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఓకే అన్న వాళ్ళందరూ లోపలికి పంపించడం జరుగుతుంది లోపల అక్కడ అసెంబ్లీ అవుతున్నారు సో ఈ రోజు మనం చూద్దాం ఎందుకంటే చాలా మంది విలేజ్ నుంచి వచ్చారు నిన్నటి రోజు సుమారుగా 2500 3000 మంది వచ్చారు కానీ డాక్యుమెంట్ సరిగా లేకపోవడం వల్ల గాని వర్షం వల్ల గాని మిగతా రీజన్స్ వల్ల చాలా మంది వెళ్లిపోయారు ఈ రోజు కేవలం 5 బ్యాచ్లు అంటే 1000 మందికి మాత్రమే ఈ రోజు సెలక్షన్ అనేది పెట్టడం జరిగింది ఆ 1000 మందిలో 1000 మందికి మాత్రమే సెలక్షన్ పెట్టడం జరిగింది ఈ 1000 మందిలో మనకి 150 నుంచి 170 మందిని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో కాబట్టి మీరెవరైనా సరే డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా ఉంటేనే ప్రాపర్గా ఉంటే చేసుకొని రండి ఎవరైనా ఆల్రెడీ బయలుదేరే ఉన్న వాళ్ళు అనుకుంటే ఇక్కడ చాలా మంది చూస్తున్నారు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా అఫిడవిట్లో ఏదైతే మిస్టేక్ ఉందని చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ కూడా కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇక్కడ మీరు లైన్ చూస్తున్నారు ఓన్లీ అడ్వకేట్ చెక్ చేస్తున్నారు ఓకే ఇక్కడ లైన్ ఎక్కడి వరకు ఉంది ఎందుకంటే అప్ప నుంచి అలౌ చేయలేదు केवल 8 गंटल नीचे अलवर का बट्टी 8 गंटल के विधा आ जनल राव जरूर सो काबी वाली डाक्युमेंट्स प्रापर पेटेको प्रापर डाक्युमेंटेशन राव अडवैजबल अदेक पोलीस क्यार्टर सर्टिफिकेट को संबंधी खचिता पोलीस नीचे सर्टिफिकेट उलवे लपल की मोटमोदारी चक्स अफिडविट रेडवे पोलीस क्यार्टर ओके तरह अन्मारेड चक्सी लंपार ఆ తర్వాత ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మిగతా డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుందన్నమాట సో ఈ రోజు క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మెడికల్ కి పిలిచారు అక్కడ వాళ్ళకి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది ఇస్తున్నారు వాళ్ళు 3 గంటల 30 నిమిషాలకి రిపోర్ట్ చేశారు ఇప్పటివరకు వాళ్ళ ఇంకా రిటర్న్ రాలేదు అంటే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నది అక్కడ కొనసాగుతున్నాయి సో వాళ్ళందరికీ కూడా ఆ స్లిప్స్ ఇస్తారు మాక్సిమం రేపు మార్నింగ్ ఖచ్చితంగా వాళ్ళకి మెడికల్ అనేది కంప్లీట్ అయిపోతుంది రేపు మనకు ఫైనలైజ్ అవుతుందండి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఎగ్జామినేషన్ డేట్ ఎందుకంటే ఒక బ్యాచ్ వాళ్ళది మెడికల్ ఫైనల్ అయిన తర్వాతనే తెలుస్తుంది సో కాబట్టి మీరందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోని రావాల్సిందిగా మీ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము సో బ్యాచ్లు ఎంతమంది తీసుకుంటున్నారు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారు ఒక రోజుకి ఎంతమంది క్వాలిఫై అయినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అఫిడవిట్ లింక్ పెట్టు బ్రదర్ ఓకే ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అఫిడవిట్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకే సో కాబట్టి మళ్ళీ లింక్ అవసరం లేదనుకుంటాను టైం కిట్నా మిల్ రహా హై టైమింగ్ బ్యాచ్ను బట్టి ఇస్తున్నారు 5:30 5:40 వరకు ఇస్తున్నారు ఓకే సో ఇక్కడ మనం చూడొచ్చు హైట్ ఫుల్ సెక్యూరిటీ ఉంది
టైట్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఆ పర్మిషన్ ఇవ్వట్లేదు, అక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఫుల్ టైట్ సెక్యూరిటీ ఇక్కడ మనం చూస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఇక్కడ లైన్లో ఉండడం మనం గమనిస్తున్నాము. వీళ్ళందరూ కూడా లైన్లో ఉండి వాళ్ళ డాక్యుమెంటేషన్స్ అనేది చెక్ చేసుకుంటున్నారు. ఓకే, ఈరోజు కూడా రన్నింగ్ రోడ్డు మీద, ఈరోజు రాత్రి వర్షం పడితే మాత్రమే రన్నింగ్ అన్నది రోడ్డు మీద ఉంటుంది. వర్షం లేదు మధ్యాహ్నం నుంచి బాగానే ఉంది కాబట్టి నాకు తెలిసి ట్రాక్ మీదకి అలౌ చేస్తారని అనుకుంటున్నాము. ఏ విషయం అయినది మనకు 2:00 3:00 వరకు తెలుస్తుంది రోడ్డు మీద ఉంటుందా అదే ట్రాక్ మీద ఉంటుందా అన్న విషయం. ట్రాక్ అయితే ఇంకా కంప్లీట్గా వాటర్ అయితే కొద్దిగా ఉన్నాయి, సో మేబీ ఎక్స్పెక్ట్ చేద్దాని ట్రాక్ మీదే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే, అన్ని విషయాలన్నీ కూడా మీకు లైవ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. హైట్ ఎంత పెడుతున్నారు? హైట్ ఫస్ట్ బ్యాచ్ అయితే ఈరోజు 170 పెట్టారు, తర్వాత 168కి పెట్టారు జీడీ. సో నాకు తెలిసి 168 నుంచి 170, ఒకవేళ మీ హైట్ కనుక తక్కువ ఉన్నా, ఒకవేళ 170 కనుక మీకు పెడితే మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ 10 నిమిషాలు వెయిట్ చేసి వెళ్ళిపోండి, మళ్ళీ లైన్లో నిలబడండి. ఈరోజు ఒక స్టూడెంట్ని మనం 3 సార్లు పంపించడం జరిగింది, కాకపోతే అతని హైట్ 167 సెంటీమీటర్లు ఉండడం వల్ల 3 సార్లు రిజెక్ట్ అయిపోయినాడు. కాబట్టి హైట్ లేదని ఎవరు టెన్షన్ అవ్వడానికి అవసరం లేదు. మొట్టమొదటిసారి హైట్ కనుక రాకపోతే రెండోసారి మూడోసారి కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నది. క్లర్క్కి హైట్ ఎంత పెడుతున్నారు? ఇంకా క్లర్క్ వరకు రాలేదు కానీ ఓన్లీ జీడీ వాళ్ళకే నడుస్తుంది. ఓకే, అవన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.